My life has been totally changed from that moment. వీడేంటి ఇక్కడున్నాడు? ఏయ్, ఇక్కడేం చూస్తున్నావురా? కస్తూరి ఇల్లు. కస్తూరి ఇల్ల? ఈ ఇల్లు ఎలా కనిపెట్టావు? ఆ రోజు కాలేజ్ అవగానే ఫాలో అయ్యి వచ్చాను. ఈ పిల్లి పాలు తాగుతుందా అనుకున్నాను. పర్వాలేదు, లీటర్ లీటర్లు తాగుతుంది. పిల్లన్నాక పాలు తాగుతుంది కదా. ఇప్పుడు బాగా మాట్లాడు, కానీ తన దగ్గర ఏం మాట్లాడుకు. మాట్లాడాను. ఎప్పుడు? ఆ రోజు లైబ్రరీలో. లైబ్రరీలోనా? ఏం మాట్లాడావు? నా పేరు అడిగింది. నేను చెప్పాను. ఓ, ఇంత జరిగిందా? సరే, ఎంతసేపు నువ్వు ఇక్కడే నిలబడతావు? తను వచ్చేంత వరకు. సరే, ఆ తర్వాత? చూస్తాను. ఆ తర్వాత? చూస్తూనే ఉంటాను. సరేరా, ఆ తర్వాత? లోపలికి వెళ్తుంది. సరే, ఆ తర్వాత? మళ్ళీ వస్తుంది. తర్వాత? చూస్తా. ఆ తర్వాత? చూస్తూనే ఉంటా. రేయ్, ఇదంతా వర్కౌట్ అవ్వదు. చివరిదాకా నువ్వు చూస్తూనే ఉంటావు. నీ ప్రేమ టిష్యూ టిష్యూమే, మర్చిపో. ఏ కుక్క, నేను ఎంత చెప్పినా వెళ్ళలేదు. నువ్వు వెళ్ళి బౌ బౌ అని వరువు, వస్తాడేమో చూద్దాం. వెళ్ళు. వస్తాడంట, చూస్తాడంట, తను వస్తుందంట, మళ్ళీ లోపలికి వెళ్తుందంట, చూస్తూ ఉంటాడంట, ఏదేదో చెప్తున్నాడు. కానీ కానీ తను నాకు కనిపించకపోయినా తనున్న చోట నేను ఉండడం నాకు బాగా నచ్చింది. టైం అయింది. బావని లవర్ వస్తుందిరా. ఎక్కడ్రా? ఊరికే చెప్పా. టిష్యూ టిష్యూ పోరా. ఊరికే ఊరికే ఊరికే. రే బావా, ఈ రోజైనా చెప్పరా, ఆ రోజులా చెడగొట్టకుండా. సరే. ఏ బావా, నీ లవర్ వస్తున్నట్టుంది. ఎలారా? అదే, నీ మొహం వెలిగిపోతుందిగా. దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడరా, బయటికి వెళ్దామని అడుగు. అలాగే పక్కన ఉన్న అమ్మాయిని కూడా తీసుకురమ్మను. ఏ అటు చూడు, ఆ పిచ్చోడు అక్కడే నుంచున్నాడు. నువ్వు ఊరుకోవే. కస్తూరి. ఏంట్రా? ఇంటికా? అవును. లేట్ అయిందా? ఎందుకు అడుగుతున్నావు? ఫ్రెండ్ బర్త్డే, అది సెలబ్రేట్ చేద్దామని. నీ ఫ్రెండ్కి బర్త్డే అయితే నేనేం చేయాలి? వాడికి అమ్మ నాన్న ఎవరు లేరు, అందుకే మనమంతా కలిసి సెలబ్రేట్ చేద్దామని అడిగాను. సో ఎక్కడికి వెళ్దాం? కాఫీ షాప్కి వెళ్ళి సెలబ్రేట్ చేద్దామని. సారీరా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు సెలబ్రేట్ చేసుకోండి, నేను విష్ చేశానని చెప్పు. ఓకేనా? బాయ్. బాయ్. నందా, కార బూందీ తిందామా? అదిగో రెడీ అయింది, తీసుకోరా. నీకు ఎవరూ లేరని బాధపడద్దు, మేమందరూ ఉన్నాం, నువ్వే ఫీల్ కాకు. ఓకే? నాకే టిష్యూ టిష్యూమా? అవును. మీరెందుకు ఈ కాలేజీలో చేరారు? ఐ డోంట్ లైక్ దట్ కాలేజ్, సో నేను ఇక్కడికి వచ్చేసాను. నేను కూడా థర్డ్ ఇయర్లోనే జాయిన్ అయ్యా. ఎందుకు? అమ్మకి ట్రాన్స్ఫర్ అయింది. నేను అలాగే థర్డ్ ఇయర్ నుండి ఉన్నావా? మేము అసలు కాలేజీలో చూడనే లేదు. మెకానికల్ డిపార్ట్మెంట్ అంటేనే మాసే, అందులోనూ నేను లాస్ట్ బెంచ్, సో మీరు నన్ను చూసే అవకాశమే ఉండదు. రెవడి. ఎనీవే, హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.
థాంక్యూ.